సిద్దిపేట జిల్లా ములుగులో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక శివాలయానికి చెందిన భూములను ఒక వర్గానికి చెందిన వారు అక్రమంగా కబ్జా చేసి పట్టాగా మార్చుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 210 203లో 16 గుంటల భూమిని కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం ముందు గుంతలు గుంతలుగా ఉన్న భూమిని చదును చేసి పూజలు చేసుకునేందుకు వీలుగా గోశాలగా మార్చేందుకు సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఒక వర్గం సదరు భూమిలో ఎలాంటి నిర్మాణం చేయొద్దని అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంలో స్థానిక తహసీల్దార్కి దరఖాస్తు చేయగా సర్వే చేయడానికి వచ్చారని తెలిపారు. అయితే సర్వేకి వచ్చిన అధికారులు సైతం ఎలాంటి విషయాన్ని చెప్పకుండా హద్దులు వేయకుండా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివాలయానికి సంబంధించిన భూముల జోలికి రావద్దని గ్రామస్తులు అంటున్నారు. భూముల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమాలు సైతం చేపడతామని స్పష్టం చేశారు. శివాలయానికి సంబంధించిన పరంపొంగు ల్యాండ్ అంటే శివాలయానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ సంబంధం లేదు. 210 సర్వే నెంబర్ ప్రకారం 16 గుంటల పరంపొంగు ఒకటి ఉంది, 203 ఒకటి ఉంది. మేమేం చేసినాం, ఇది గోశాల కడదామని బంద్ ఉండే దాన్ని మొత్తం ఒక 60-70 ట్రిప్ల మొరం పోపించి లేవల్ చేయించినాం. లేవల్ చేయించడానికి వీళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళు మురళీధర్ రెడ్డి లేవల్ చేయించినాక నాది అని వచ్చాడు. అంటే అలా ఇలా గోశాల కడదామనుకున్నామే, బాబు పేరు పెడదామని మేము ఇంకా రిక్వెస్ట్గానే మాట్లాడినాం. సరే విడిచిపెట్టాం. మేము కూడా ఏంటంటే ఊరు గురించి, ఊరు సమస్య కాబట్టి ఊరు గురించి అందరికీ బాగుంటుంది, రేపు పూజలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే అని జాగా కావాలని మేము కొట్లాడుతున్నాము, మేము అడిగినాము. అయితే వీళ్ళ జాగా కాదేం కానీ వీళ్ళు ఏం చేశారు, జాగా మా పట్ట జాగా మా ఓన్ ప్రాపర్టీ అన్నమాట. ఆయన దీనికి కాస్త్రాపాన్ని తీసుకొస్తే 210 సర్వే నెంబరు 6 గుంటలు ఉంది, 203లో 13 గుంటలు ఉంది, అది మాకు కావాలని అడిగినాం. ఆ తీరు ఎక్కడుందండి? సర్వేరు వచ్చిండు, సర్వే చేసిండు, వాళ్ళకేమో చెప్పిండు, ఇలా గడబడి చేసిరు, కొట్లాడ వాళ్ళ కొడుకులు వచ్చి కొట్టడానికి వచ్చారు, కొట్టిన ఆల్రెడీ. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, ఏంటంటే సర్వేకి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు హద్దులు గీయకుండా వెళ్ళారు? అసలు ఎవరి పేరు మీద ఉంది? పెట్టాకి సంబంధించిన వివరాలు ఏంటి? రెండు వేల 20 తర్వాత మాత్రము ధర్ణి పేరులో మార్పులు జరిగినాయి. గతంలో ఇది గ్రామఖండానికి సంబంధించిన స్థలము, ఊరు గ్రామానికి సంబంధించిన ఆ శివాలయం స్థలం కనుక ఎవరు కూడా పేరు ఎక్కించుకోవద్దు, లేకుంటే ఎక్కించిన క్రిమినల్ కేసు నమోదు అవుతాయని చెప్పి కూడా గతంలో గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. అయినా కొంత 4 వ్యక్తులు కలిసి ఈ యొక్క గవర్నమెంట్ జాగాను వేరే వాళ్ళు అమ్ముకున్నట్టు, వీళ్ళు కొనుగోలు చేసినట్టు ధర్ణిలో ఒక పాస్బుక్ తయారు చేసుకుని ఆ తర్వాత ఏదైతే శివాలయం సంబంధించిన ఆ 2016 203 ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన ల్యాండ్ మాత్రం కొలవడానికి వచ్చిన ఆర్ఐ డిఆర్ఓ అదే విధంగా చైర్మన్ వీళ్ళంతా సంబంధించిన ఘోషణ గొడవ దారి తీయడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా అక్కడికి వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో పంచనామాలు నిర్వహించాలి. పంచనామాలో హద్దులు కూడా ఈ యొక్క సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ వరకు ఉన్నారో హద్దులు కూడా వాళ్ళు ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత సర్వే నెంబర్లో వెళ్ళిన ల్యాండ్ కూడా గ్రామానికి కంటందా లేకుంటే వీళ్ళకి ఏ విధంగా వచ్చిందని కూడా పంచనామాలో రూపొందించి పంచనామా కాపీ ఒక సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఘర్షణ వాతావరణం ఉంది కనుక మాకెందుకు లేని చెప్పి వెళ్ళిపోయినట్లు కొంత తెలుస్తుంది. నిజంగానే ఆ గ్రామస్తులు రెండు వర్గాలుగా వెళ్ళిపోయి గ్రామానికి సంబంధించిన శివాలయం అంటే దేవాలయం అంటే ఊరికి సంబంధించింది, కొందరు 4 వ్యక్తులు ఎలా చేసుకుంటారని చెప్పి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు ఘర్షణలు దాడి తీసే ప్రయత్నంతో అక్కడికి పోలీసులు చేరుకొని మాత్రము సంభవించే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు 2020 తర్వాత ఎవరికైతే పాస్బుక్ వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించిన పత్రాలు ఏం సబ్మిట్ చేశారు అని చెప్పారు. జిల్లా కలెక్టర్ దగ్గర మాత్రం ఎన్ని పత్రం వెళ్ళింది, అక్కడ నుంచి రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఆ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి తెలుస్తుంది. నిజంగానే ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారా లేకుంటే పెండింగ్లు పెడతారా? ఇలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు అక్కడికి ఆర్ఐతో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓ అంతా వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళకపోవడము, దీంతో పాటు సమస్య జాగ్రత్తలు కావడము, పెండింగ్ పడడం, దీంతో కోర్టుకు వెళ్ళడము, అక్కడ న్యాయపోవడం చేయడం వల్ల కొన్ని సమస్యలు ఇటువంటి ఉత్పన్నమవుతున్నాయి. గతంలో కూడా జరిగినాయి చక్రి. ఈ గ్రామానికి సంబంధించిన మాత్రం శివాలయ స్థలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు మేము విడిచిపెట్టామని చెప్పి గ్రామస్తులు మాత్రము ముక్తం కండంతో కోరుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది చక్రి. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి.